नाजरीन, आप देख रहे हैं ज़िला करनूल का मशहूर व मकबूल चैनल बज़्म आईना वकील साहब पोस्ट। आज की खबर यह है कि हुकूमत आंध्र प्रदेश की जानिब से ज़िला करनूल में वक्फ बोर्ड ट्रिब्यूनल के क़ियाम के लिए अहकाम जारी किए गए हैं। अहकाम जारी करने के बाद वाईसीपी कारकुनों में काफ़ी खुशी की लहर देखी गई। इस मौके पर YSRCP MLA हफीज़ ख़ान के दफ्तर में एक प्रेस मीट का इनेकाद अमल में लाया गया। इस मौके पर तमाम YCP कारकुनों और दीगर मुस्लिम अकलियतों ने YS जगन मोहन रेड्डी का शुक्रिया अदा किया और उम्मीद जाहिर की कि वक्त माइनॉरिटी लोग जरूरी है मुख्य वक्स ट्रिब्यूनल दाने कोसम मैं गत प्रभु एनो रिप्रेजेंटेशन्स इच्छा इंतवरकू एवरू जिला कलेक्टर ने बताया कि कोविड की दूसरी लहर में किस तरीके से जो है नुकसान देखे हैं हम तमाम को अंदाजा है, लिहाजा इस खतरनाक वबा की थर्ड वेव से बचना हम तमाम के लिए लाजमी है। आप देखिए रिपोर्ट। ट्रिब्यूनल कावाला अने शेफिना वेनु इंटरने अतन फॉलो आई सीएम गारु तो ई विषयानी डिस्कस चेसी मनकु ఈ రోజు వక్స్ ట్రిబ్యునల్ ని జియో శాంక్షన్ అలర్ట్ చేయడం జరిగింది। మనము YSRCP పార్టీలో మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము। ఎందుకంటే ఏదైతే మనం మాట ఇచ్చామో ఆ మాటకు కట్టుబడి ఆ ఒక పనిని ఈ రోజు చేయడం అంటే కేవలం అది वाईएसआरसीपी पार्टी मन मुख्यमंत्री जगन मोहन रेड्डी गारिके चेल्लु ईरोजु मनमु इकड़ा प्रेस मीट पेट्टी सीएम जगन मोहन रेड्डी गारिकी मरियु मन कर्नूल एमएलए हफीज खान गारिकी अभिनंदनलु तेलुतुन्नामु। अदे विधंगा ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ మనకు మైనారిటీలకు అండగా ఈ రోజు ఉంది। మనం కూడా అదే విధంగా వాళ్ళకు అండగా ఉంటామని ఈ సభ ముఖ్యంగా తెలుపుకుంటున్నాము। మనము మైనారిటీలు కర్నూలు మైనారిటీలు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఈ రోజు। ఏదైతే వైఎస్ఆర్ సిపి పార్టీ ఉందో చేతల పార్టీ చేతల ప్రభుత్వం ఈ రోజు చేసి మనము చెప్తున్నాము। అనవసరంగా మనము మాట ఇచ్చి మాట తప్పడం లేదు। మాట ఇచ్చిన తర్వాత మాటకు కట్టుబడి మనము పని చేస్తున్నాము అని ఈ సభ ముఖ్యంగా నేను వైసీపీ కార్యకర్తగా ఈ పార్టీలో ఉంటూ చాలా గర్వంగా ఈ రోజు నిన్న మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వక్ఫ్ ట్రైబ్యునల్ కర్నూలు కు అలర్ట్ చేశారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతి పెద్ద మైనారిటీ సిటీ ఏదంటే ఏ నియోజకవర్గం ఏదంటే కర్నూలు। వక్ఫ్ ఆస్తులైనా కానీ మొత్తం స్టేట్ లో ఎక్కువ ఆస్తులు వక్ఫ్ ఆస్తులు కర్నూలులోనే ఉన్నాయి। ఏ సమస్య వచ్చినా కానీ మనము విజయవాడకి పోయి ట్రైబ్యునల్ లో ఇది చేసి వక్ఫ్ ఆస్తులను కాపాడుకోవడానికి ట్రై చేస్తుంటాం। ఈ సమస్యని గత ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం చేశారు। మన మన మైనారిటీలందరూ కలిసి మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది। కర్నూలులో వక్ఫ్ ట్రైబ్యునల్ వస్తే చాలా బాగుంటుంది, వక్ఫ్ ఆస్తులను కాపాడుకోవడానికి మాకు బాగా అండగా ఉంటుంది అని విన్నపం చేశారు। హఫీజ్ ఖాన్ గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయం తీసుకుపోయి ఆయన దగ్గర ఇది ఒప్పించి నిన్న జియో పాస్ చేయడం జరిగింది। ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు చొరవ తీసుకోవడం వలన మనము సుమారుగా 600 ఎకరాల భూములు కబ్జా నుంచి కాపాడుకోవడం జరిగింది। ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ రావడం వల్ల మనకు చాలా చాలా వరకు ఈ వక్ఫ్ ఆస్తులను కాపాడుకోవడానికి బాగా ఉంటుంది అని అందరు మైనారిటీలు భావించారు। అందుకే మేము ఈరోజు అందరు మైనారిటీల తరపున మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి